నా సన్నిధిలో ఎన్నో విధాలుగా కూర్చోవచ్చు మీలో కొందరు ఇక్కడకు ఇన్వెస్టిగేటర్స్గా వస్తారు కొందరు మామూలు ప్రేక్షకులుగా వస్తారు కొందరు విద్యార్థుల్లా వస్తారు కొందరు శిష్యుల్లా వస్తారు మరికొందరు భక్తుల్లా వస్తారు ఇలా రకరకాలుగా ఉండొచ్చు మీరు మీరు ఇన్వెస్టిగేటర్గా కానీ ప్రేక్షకులుగా కానీ విద్యార్థి కానీ శిష్యుడు కానీ భక్తుడు కానీ అయి ఉండాలి ఇన్వెస్టిగేటర్ ఎందుకు వస్తాడో మీకు తెలుసు వచ్చి తన సమయాన్ని వృధా చేసుకుంటాడు ఎందుకంటే అతను ఎలాగో ఇక్కడ జరిగేదాన్ని గ్రహించలేడు కనుక కానీ ఎవరైనా ఇక్కడికి ఇన్వెస్టిగేటర్లా వచ్చి ఒక భక్తుడిలా తిరిగి వెళ్ళొచ్చు ఇది సాధ్యమే అది చాలా మందికి జరిగిందనుకోండి కానీ అలా కాకుండా ఏదో అనుభూతి చెందడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు మొదటి ప్రోగ్రాం యోగా చేసి ఇది అద్భుతంగా ఉంది ఇంతకంటే గొప్పది ఏముంటుంది అని అంటూ ఉంటారు వారే తర్వాతి ప్రోగ్రాం భావస్పందనకు వచ్చినప్పుడు ఈ ఈశా యోగాలో ఏముందండి ఈశా యోగాలో ఇది అంతకంటే గొప్పది అంటూ ఉంటారు వీరే తర్వాత ప్రోగ్రాం సంయమాకు వచ్చి భావస్పందనలో ఏముందండి అసలైనది ఇదే అంటూ ఉంటారు నిజానికి ఇలా అనే మెడిటేటర్లు చాలా మంది ఉన్నారు మీరు ఎప్పుడైనా వాలంటీరింగ్ చేయడానికి వస్తే వీళ్ళు మిమ్మల్ని నువ్వు భావస్పందన చేసావా లేదా అని మిమ్మల్ని తీసేస్తారు మీరు లెక్కల్లోకే రారు వాళ్ళ లెక్కల్లోకి మీరు భావస్పందనని అనుభూతి చెందకపోతే వాళ్ల దృష్టిలో మీరు బ్రతికున్నట్టే కాదు కాబట్టి ఇన్వెస్టిగేటర్ల అనుభూతి భిన్నంగా ఉంటుంది మీరు ప్రేక్షకులుగా వస్తే మీ మనసు ఇక్కడ ఉండి లేనట్టుగా ఉంటుంది మీరు అయితే ఆస్వాదించి వెళ్ళొచ్చు ఏదైనా నేర్చుకోవాలని విద్యార్థిగా వస్తే ఇక్కడ ఉన్నంతసేపు మీకు అంతా చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇంటికి వెళ్ళగానే అన్ని మామూలే ఏదీ మారదు ఒక శిష్యుడు అంటే పరిణితి చెందడానికి సుముఖంగా ఉన్నవాడోని తను పరిణితి చెందాలి అనుకుంటున్నాడు పరిణితి అంటే పాతదాన్ని వదిలేసినందుకు కొత్తది ఏదైనా జరిగితే అంగీకరించేందుకు సుముఖంగా ఉన్నాను అని నాకు నాకు కొత్తది ఏదో జరగాలని అనుకుని ఇక్కడ కూర్చోవడం చాలా మంచి విధానం ఒక భక్తుడంటే తనని తాను పూర్తిగా లయం చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు అని తన పరిణితి గురించి ఆలోచించడమే లేదు అతను ఈ మొత్తం ప్రక్రియలో ఐక్యమవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు విషయం శిష్యుని గురించి ఒక శిష్యుడు అంటే పరిణితి చెందడానికి సుముఖంగా ఉన్నవాడు పరిణితి అంటే గతానికి సంబంధించినది ఏది ఉండకూడదు అప్పుడే దాన్ని పరిణితి అంటాం లేదంటే అది కేవలం మార్పు మాత్రమే అవునా మీ జీవితంలో ఇప్పటికే ఎన్నో మార్పులు చేసుంటారు చేయలేదా ఏమండే ఎన్నోసార్లు ఎరుకతో కొన్నిసార్లు ఎరుక లేకుండా మీరు ఎన్నో మార్పులు చేస్తుంటారు కానీ మార్పులు చేయడం అంటే మీరు ఒక మార్పు చేసినప్పుడు కొంతసేపు బాగుందనిపిస్తుంది తర్వాత మళ్ళీ అదే పాత విషయం మీరు అది గమనించారా మీరు చేసే ఏ మార్పైనా మొదట్లో గొప్పగా అనిపిస్తుంది రెండు రోజుల తర్వాత అది మామూలు అయిపోతుంది అది కాదు మనం కోరుకుంటున్నది పరిణితి అంటే గతానికి సంబంధించినది ఏది మిగలకూడదు మీలో పూర్తిగా సరికొత్తది మొలకెత్తాలి మరి ఇలా జరగాలంటే ఏం చేయాలి చూడండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడకు రావడానికి కారణం మీరే స్వయంగా పరిణితి చెందలేకపోవడం వల్ల అవునా అది అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు నాతో ఏకీభవించొద్దు విభేదించొద్దు అలా నాతో అంతే ఏకీభవించడం విభేదించడం అనేది ఒక అవగాహన వల్ల జరుగుతుంది ఏమండి మీరు ఏదైనా చెప్పినప్పుడు నేను దాని గురించి అన్నదానితో మీరు ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు రెండిటి వల్ల ప్రయోజనం లేదు మీరు నాతో ఏకీభవించడం కానీ విభేదించడం కానీ ఉపయోగం లేనివి ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి మీకు ఇదొక అవకాశం అసలు నాతో ఏకేభవించాలా లేదా విభేదించాలా అన్న ప్రశ్నే తలెత్తదు ఎందుకంటే నేనేమీ సిద్ధాంతీకరించడం లేదు నేనేం వ్యాఖ్యలు చేయడం లేదు నేను మిమ్మల్ని కేవలం సరళమైన ప్రశ్నలు అడుగుతున్నానంతే ప్రశ్న అనేది పరిశీలించడానికి ఒక అవకాశం మీరు ప్రశ్నతోనే ఏకీభవించాలా విభేదించాలా అనుకుంటే మీలో ఏదో లోపం ఉందని అర్థం కాదంటారా ఏమండి ప్రశ్న ఉన్నది ఏకీభవించడానికో విభేదించడానికో కాదు ప్రశ్న అనేది మరింత లోతుగా పరిశీలించడానికి ఒక అవకాశం లేదా సాధనం కాబట్టి అది ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధించిందంటే అవును మిగతా అన్ని సంబంధాల కంటే కూడా ఇతర అన్ని సంబంధాల షరతులతో కూడినవి మిగతా అన్ని సంబంధాలు అవన్నీ కూడా కొన్ని షరతులతో ఉంటాయి మీ జీవితంలో అతి సన్నిహితమైన సంబంధంలో మీరు కొన్ని షరతులను తీసేస్తే అది ఇక పని చేయదు గుర్తుంచుకోండి ఎన్నో ముడిపడి ఉంటాయి ఇల్లు కుటుంబం డబ్బు దుస్తులు మీ శరీర విధానం మీరు చెప్పే తీయని కబుర్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మీరు గనక వీటిలో ఏదో ఒకటి తీసేస్తే ఆ సంబంధం తెగిపోవడం మీరే చూస్తారా అవునా కదా అవునా కాదా కాబట్టి ఇవేవి ఒకరితో ఒకరికి మాత్రమే ఉన్న సంబంధాలు కావు మీరు భర్తతో మీ పిల్లలతో మీ తల్లిదండ్రులతో మీకున్న సంబంధాలకి ఎన్నో షరతులు ఉన్నాయి వాటిని తీసేసి చూడండి ఆ సంబంధాలు విడిపోతాయి ఇక్కడ కూర్చోవడం కేవలం ఒకరితో ఒకరికి మాత్రమే సంబంధించింది షరతులు లేవు అసలు ఉన్నది ఒక్కరే